మాజీ మంత్రి భూమా అఖిల ప్రేను చెంచల్గూడ జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత జడ్జ్ ముందు ప్రవేశపెట్టారు కోర్టు ఆమెకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది అఖిల ప్రియపై 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది మరోవైపు సికింద్రాబాద్ కోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై రేపు విచారణ జరగనుంది ఇదే కేసులో A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని కూడా పోలీసులు లోపలేశారు అరెస్టుకు ముందు టీవీ నేనుతో మాట్లాడిన ఆయన తన హత్యకు సుపారీ ఇచ్చిన అఖిల ప్రియ ఆమె భర్తతో కలిసి తాను కిడ్నాప్ చేయించాననడం జోక్ అన్నారు మీడియాతో మాట్లాడుతుండగానే ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు భూమా అఖిల ప్రియ సుపారీ ఇచ్చిన హత్య చేయడానికి ప్రయత్నం చేసింది అనేది మీడియా మిత్రులకు అందరికీ చెప్పిన కడప ఎస్పీని కలిసిన ఆమెను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆ రోజే పోలీసులు తెలంగాణ పోలీసులు మాత్రం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి లేదు వాళ్ళతో కలిసి నేను స్కెచ్ చేయడం ఏంది వాళ్ళకు కూడా చంపకుండా ఎంత వైరం వచ్చింటే ఎట్లా కలిసి చేస్తాను అది ఏమంటే మిస్కమ్యూనికేషన్ జరిగింది సడన్గా పోలీస్ అధికారులు వచ్చి వీళ్ళ స్కెచ్ నేపథ్యంలో జరిగిందన్న దాన్ని మీరు మిస్కమ్యూనికేషన్ లాగా చూస్తున్నారా లేకుంటే దీంట్లో ఇంకా వేరే కోణానే ఉందని చెప్పి భావిస్తున్నారు 200% అది మిస్కమ్యూనికేషనే అది పొరపాటు అదే క్లియర్గా వాళ్ళు ముద్దాయిలు బేళ్ళు మీద బయటకు వచ్చినారు నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఈ భార్గవ్ అనే అతను కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు నన్ను చంపించే దాంట్లో వాళ్ళతో కలిసి స్కెచ్ అనేది ఇంకా నవ్వులాట అది అఖిల ప్రియ తరపు అడ్వకేట్ ఏమంటున్నారో చూద్దాం రిమాండ్ విషయంలో తన హెల్త్ అనేది ఖరాబ్ హెల్త్ అనేది మంచిగా లేదు సో దాని గురించి అనేది పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హాస్పిటల్కి మూవ్ చేయమని చెప్పేసి అది కూడా పీపింగ్ నోటీస్ అనేది ఇవ్వడం జరగాలి రేపు నోటీస్ అనేది చేసి టోటల్ అడ్మిట్ ఉంది రేపు మార్నింగ్కి పోస్ట్ చేస్తాం ఇన్వాల్వ్ అఖిల ప్రియ గారికి అయితే ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్తుంది దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ అదర్ సెక్షన్స్ కూడా దీనికి అట్రాక్ట్ కూడా కావు దట్ అన్ని కోర్టులో చూసుకుందామంటే అది ఆర్గ్యుమెంట్